సో వాట్సాప్ లెజెన్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఈ వీడియోలో మనం న్యూ లెట్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి అండ్ వాడి కిట్ ఏంది ఎట్లా యూజ్ చేయాలి అండ్ టీమ్స్ ఇవన్నిటి గురించి అయితే ఈ వీడియోలోనైతే మాట్లాడుకుందాం అండ్ ఒకవేళ మీరు ఛానల్కి కొత్త వచ్చు అంటే ప్లీజ్ కైండ్లీ రీడ్ డిస్క్రిప్షన్ అండ్ దెన్ సబ్స్క్రైబ్ అండ్ గెంజన్ ఇంపాక్ట్ కంప్లీట్ గైడ్ వీడియోనైతే మొన్న రీసెంట్గా అప్లోడ్ చేసిన హండ్రెడ్ లైక్స్ వస్తే వంకాయ స్టార్ రెల్ కంప్లీట్ గైడ్ కూడా అప్లోడ్ చేస్తా సో వీడియోనైతే లాస్ట్ ఎండ్ కార్డులోనైతే వస్తుంది డోంట్ వరీ మిస్ కాకండి ఓకే సో లెట్స్ గెట్ టు ది video snow is in fact one of water's natural self cleansing mechanisms but human activity tends to reduce snow's purity so do not consume it so ikkada mana mister nuvlet so cast vote nerchukona baya deen kanna oka like gottore so video hydro vision catalyst user and a easy to build character endukante talents lakvey సో టాలెంట్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మ్యానిటరీ ఏవి డెవలప్ చేయాలంటే నార్మల్ అటాక్ ఒకటి కంపల్సరీ డెవలప్ చేయాలి ఎందుకంటే కంప్లీట్ యులెట్ యొక్క బిల్డ్ వచ్చేసి నార్మల్ అటాక్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది టు మెయిన్ ఛార్జ్ అటాక్ మీద అండ్ ఇన్ ఛార్జ్ అటాక్ వచ్చేసి మీరు ఒకవేళ చూసి పోకిమోన్ చూస్తుంటే హైడ్రో హైడ్రోబీమ్ అట్లా ఆర్ ఎల్స్ మీరు డ్రాగన్ బోల్స్ చూసి ఉంటే కామెహా సో దాని రిఫరెన్స్ కైండ్ ఆఫ్ అయితే ఉంటుంది విన్ దీని ఛార్జ్ అటాక్ అండ్ మీరు నార్మల్ అటాక్ ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ త్రీ స్టా త్రీ అటాక్స్ అవన్నీ ఉంటాయి నార్మల్గా ఓకే బట్ మనకు మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఈక్విటబుల్ జడ్జ్మెంట్ చార్జ్ అటాక్ ఇది సో నార్మల్గా మీకు త్రీ బాల్స్ అనేవి ఉంటాయి మీరు స్కెల్ యూజ్ చేసినప్పుడు అవి లేనప్పుడు మీరు చార్జ్ అటాక్ యూజ్ చేస్తే మీ యొక్క హెచ్పి అనేది కన్జ్యూమ్ అవుతుంది అండ్ టైం తీసుకుంటుంది ఛార్జ్ కానీ అటాక్ అట్లా దాని తర్వాత అండ్ దాని డ్యామేజ్ వచ్చేసి మీరు ఇక్కడ చూడవచ్చు హెచ్పి రీస్టోర్ హెచ్పి లాస్ ఎంతవరకు హెచ్పి లాస్ అవుతుంది అండ్ డ్యామేజ్ ఎంత చేస్తుంది అని మీరు ఇక్కడ ఛార్జ్ అటాక్ ఈక్వి ఈక్విటేబుల్ జడ్జ్మెంట్ డ్యామేజ్ చూస్తే లెవెల్ టెన్లో ఫోర్టీన్ పాయింట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ మ్యాక్స్ హెచ్పి అయితే ఉంటుంది సో అదనమాట అండ్ దాని తర్వాత నెక్స్ట్ స్కిల్ సో స్కిల్ ఏం చేస్తుంది అంటే జస్ట్ ఒక నూమా అటాక్ చేస్తుంది ఫీల్డ్ మీద ఉన్న అపోనెంట్కి హిట్ అయినప్పుడు త్రీ బాల్స్ అయితే జనరేట్ చేస్తుంది ఆ బాల్స్ పేరు వచ్చేసి సోర్స్ వాటర్ డ్రాప్లెట్స్ మనం వాటర్ డ్రాప్స్ అనుకుందాం ఓకే వాటర్ బాల్స్ అట్లా అనుకుందాం ఓకే సో అవి అయితే జనరేట్ చేస్తుంది అవి మనోడు ఛార్జర్ యాక్ యూజ్ చేసినప్పుడు కన్జ్యూమ్ చేసుకొని హీల్ చేసుకుంటాడు యాజ్ వెల్ యాజ్ మనకి అపోనెంట్కి అటాక్ చేస్తాడు అట్లా హీల్ అండ్ అది జరుగుతూ ఉంటుంది బై హెచ్పి పోతుంది హెచ్పి వస్తుంది హెచ్పి పోతుంది హెచ్పి వస్తుంది హెచ్పి పోతుంది అట్లా ఒక సైకిల్ అయితే రన్ అవుతుంది దాని తర్వాత బస్ట్ బస్ట్ మీరు కావాలనుకుంటే లెవెల్ టెన్ చేయొచ్చు మీ ఇష్టం అది ఎందుకంటే డ్యామేజ్ బాగుంటుంది ఇది ఇది వచ్చేసి ఏం చేస్తానంటే టూ టైమ్స్ హైడ్రో అటాక్ అయితే చేస్తుంది ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు దాని తర్వాత వాటర్ ఫాల్ డ్యామేజ్ అని ఒకటి చేస్తుంది ఏవి కంప్లీట్లీ ఏవి హైడ్రో డ్యామేజ్ చేస్తుంది ఫస్ట్ యూజ్ చేసినప్పుడు మనకి సిక్స్ వాటర్ డ్రాప్లెట్స్ అయితే వస్తాయి టోటల్ ఫీల్డ్ మీద నైన్ ఉంటాయి ఈ వాటర్ డ్రాప్లెట్స్ వచ్చేసి మనం తాజుహా కానీ సుక్రోజ్ కానీ ఇట్లా అనిమో యూజర్స్ ఎవరైనా ఉంటే వాటితోటి వాళ్ళని యూజ్ చేసి ఆ వాటర్ డ్రాప్లెట్స్ని అయితే దగ్గరికి గుంకోవచ్చు ఓకే అండ్ నేను సజెస్ట్ చేసేది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేస్ నార్మల్ అటాక్ అయితే కంప్లీట్గా డెవలప్ చేసుకోండి నార్మల్ అటాక్ దాని తర్వాత స్కిల్ అండ్ బర్స్ట్ మీద ఇన్వెస్ట్ చేయండి స్కిల్ ఇన్వెస్ట్ చేయకపోయినా నడుస్తుంది బర్స్ట్ అయితే ఇన్వెస్ట్ చేసుకోండి కొంచెం ఎక్స్టర్నల్ డ్యామేజ్ వస్తుంది మీకు అట్లా అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఛార్జ్ అటాక్ యూజ్ చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫీల్డ్ మీద ఒక బ్లూ కలర్ సర్కిల్ అయితే ఉంటుంది మనం ఆ సర్కిల్ యొక్క సెంటర్ ఆ సర్కిల్ లోపల ఉన్న వాటర్ డ్రాప్స్ వేసిన అయితేనే వాడు అబ్జర్వ్ చేసుకుంటాడు ఆర్ఎల్స్ మనం ముందర జరగాలి గాల్లో తేలుతూ ఉంటాడు వాటర్లా ఛార్జా ట్యాగ్ యూజ్ చేసేటప్పుడు మనోడు గాల్లో తేళ్తాడు సో మీరు ఈజీగా మూవ్ కావచ్చు అండ్ జీరో అయితే మీకు ఇంటరప్షన్ అయితే ఉంటుంది ఓకే ఇంటరప్షన్ ఇంటరప్ట్ అవుతారు మీరు ఛార్జర్ డ్యాగ్ చేసేటప్పుడు అపోనెంట్స్ కొడతారు మీరు బౌన్స్ అవుతారు బైక్ వెనకకి కిందికి సో షీల్డ్ యూజర్ అయితే పక్కా మీరు సీజీరో న్యూ లైట్ని యూజ్ చేస్తే షీల్డ్ యూజర్ అయితే పక్కా పెట్టుకోండి మీ టీంలో నెక్స్ట్ వచ్చేసి ప్యాసివ్ సో హెయిర్ టు ది ఏన్షియన్ సీస్ అథారిటీ సో ఇది ఏం చేస్తుంది అంటే హైడ్రో రిలేటెడ్ ఏ రియాక్షన్స్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ వేపరైజ్ ఫ్రోజన్ ఎలక్ట్రోచార్జ్డ్ బ్లూమ్ హై హైడ్రోస్ఫ్రిల్ ఆర్ హైడ్రో క్రిస్టలైజ్ అన్ని రియాక్షన్స్ ఏంటి అంటే నేను గెంజనంపేట కంప్లీట్ గైడ్ వీడియోలు చెప్పిన అది హోమ్ పేజ్లో మీకు దొరుకుతుంది ఓకే సో ఆ వీడియో ఓపెన్ చేసి ఆ వీడియోలు చూడండి దాంట్లో ఎలిమెంటల్ రియాక్షన్స్ అయితే చెప్పిన సో ఈ వీటిల్లో ఏ ఒక్క రియాక్షన్ ఫ్రిగర్ చేసినా అని మనకు ఒక స్టాక్ అనేది వస్తుంది అది వచ్చేసి డ్రాకోనిక్ గ్లోరీ ఓకే గ్లోరియస్ డ్రాకోనిక్ గ్లోరీ గ్లోరీస్ ఏదో ఒకటి మనకు అది అవసరం లేదు స్టాక్ అని అంటే సరిపోతుంది ఓకే అట్లా త్రీ స్టాక్స్ వస్తాయి మ్యాక్సిమం థర్టీ సెకండ్స్ దాకా ఉంటాయి ఈ స్టాక్స్ వచ్చేసి ఈచ్ స్టాక్కి మన డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది వన్ స్టాక్ ఉంటే వన్ టెన్ పర్సెంట్ ఉంటుంది డ్యామేజ్ టూ స్టాక్స్ ఉంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే కంప్లీట్ త్రీ స్టాక్స్ అనుకో మనం చేసే డ్యామేజ్ ఏదైతే ఉంటుందో చార్జ్ అటాక్ తోటి వన్ సిక్స్టీ పర్సెంట్ అయితే డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది కంప్లీట్లీ ఛార్జ్ అటాక్దే వేరే అటాక్స్ది కాదు ఇది అట్లా అట్లా నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఏం చేస్తుంది అంటే మనకి న్యూలెట్ దగ్గర ఉన్న థర్టీ పర్సెంట్ కంటే ఎబో హెచ్పి ఏదైతే ఉంటుందో అట్లా ఈచ్ వన్ పర్సెంట్ వచ్చేసి మనకి జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే హైడ్రో డ్యామేజ్ బోనస్ ఇస్తుంది ఓకే ఆ బోనస్ వచ్చేసి మనకి థర్టీ పర్సెంట్ అంతే ఫైనల్ థర్టీ పర్సెంట్ దానికంటే ఎక్కువనైతే రాదు అట్లా అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ఏం చేస్తుంది అంటే మనం వాటర్ అండర్ వాటర్లో స్విమ్ చేసినప్పుడు స్ప్రింటింగ్ స్పీడ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది ఇది స్టాక్ కాదు ఎఫెక్ట్ అట్లా సో ఇవన్నమాట వీ టాలెంట్స్ మళ్ళీ చెప్తున్నా మెయిన్ నార్మల్ అటాక్ దాని తర్వాత సెకండరీ బస్ట్ స్కిల్ ఓ లెవెల్ సిక్స్ చేసి వదిలేసుకోవాలి అంతే నెక్స్ట్ వచ్చేసి వెపన్స్ సో నేను ఇప్పుడే చెప్తున్నా వీడికి వచ్చేసి కంప్లీట్లీ హెచ్పి బేస్డ్ క్యారెక్టర్ సో మనకి హెచ్పి బేస్డ్ వెపన్స్ కావాలి మీరు అటాక్ ఇస్తే ఏం యూజ్ ఉండదు అటాక్ తోటి నిల్లు క్రిడ్ డ్యామేజ్ సబ్స్టాట్ ఉంటే ఇచ్చేసేయండి క్రిట్ల సబ్స్టాట్ ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు వెపన్స్ అవి ఓకే బట్ అన్నిటికంటే బెస్ట్ ఇన్ బెస్ట్ వెపన్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ టుపి కంప్లీట్లీ టు ప్లే వెపన్ వచ్చేసి ప్రొటోటాప్ నంబర్ రిఫైన్మెంట్ ఫైవ్ కూడా చేసుకోవచ్చు దీన్ని మనం సో ఇదైతే బెస్ట్ ఇన్ స్లాట్ ఎఫ్ టుపి వెపన్ ఓకే దాని తర్వాత బ్యాటిల్ పాస్ వెపన్ సాక్రిఫిషియల్ జైడ్ ఇది వచ్చేసి మనకి సబ్స్టార్ట్ క్రెడిట్ రేట్ ఇస్తుంది అండ్ మనకు ప్యాసివ్లో వచ్చేసి మనకి హెచ్పి రిలేటెడ్ ప్యాసివ్ అయితే ఉంది అండ్ ఎలిమెంటల్ మాస్టర్ కూడా ఇంక్రీజ్ వస్తుంది ఇది రిఫైన్మెంట్ ఫైవ్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇది సిగ్నేచర్ వెపన్ ఆర్ వన్ కన్నా తోపు ఇది సో ఇది కూడా బెస్ట్ ఇన్ స్లాట్ వెపన్ నెక్స్ట్ వచ్చేసి వీన్ సిగ్నేచర్ వెపనే అది ఉంటే ఇవ్వండి మ్యాండేటరీ అంటే అంత అవసరం లేదు అండ్ మీరు చూడొచ్చు చాలామంది మీకు త్రీ హండ్రెడ్ క్రిడ్ డ్యామేజ్ త్రీ హండ్రెడ్ ప్లస్ క్రిడ్ డ్యామేజ్ చేసి చూపిస్తారు ఎందుకంటే వారి దగ్గర సిగ్నేచర్ వెపన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బైజూ యొక్క సిగ్నేచర్ వెపన్ ఓకే బైజూ యొక్క సిగ్నేచర్ వెపన్ అండర్ రేటర్ అనిపిస్తుంది నాకు బట్ న్యూ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే సబ్స్టేట్ వచ్చేసి హెచ్పి అండ్ మనము అవి ఇవి ట్రిగర్ చేసినప్పుడు స్కిల్ కానీ బోస్ట్ కానీ యూజ్ చేసినప్పుడు కైండ్ ఆఫ్ ప్యాసివ్ మనకి ఎనర్జీ రీఛార్జ్ ఇస్తుంది ఎనర్జీ రీచార్జ్ మనకి యూజ్ అవుతుంది ఎందుకంటే బస్ట్ యూజ్ చేస్తే మనకి మళ్ళీ అవి వస్తాయి బాల్స్ వాటర్ సోర్స్ డ్రాప్లెట్స్ వస్తాయి సో ఎంత జల్దీ యూజ్ చేసుకుంటే అంత మంచిగా వన్కొస్తుంది మనకు అది దాని తర్వాత వచ్చేసి మీరు కోఖో యొక్క సిగ్నేచర్ వెపన్ కూడా మీరు ఇయ్యచ్చు మీ దగ్గర ఉంటే అట్లా ఇవన్నీ కాకుండా మీ దగ్గర ఒకవేళ రేట్ క్రిట్ డ్యామేజ్ రిలేటెడ్ సబ్స్టాట్స్ ఉన్న వెపన్స్ ఉంటే దాన్ని ప్యాసివ్ చూసుకోండి ఓకే దాన్ని ప్యాసివ్ చూసుకోండి అటాక్ బఫ్ వచ్చేటివి అయితే మనకు అంత యూజ్ ఉండవు జస్ట్ సబ్స్టాట్ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది అంతే సో దానికన్నా బెస్ట్ హెచ్పికి వెళ్ళిపో నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫాక్స్ ఇది కంప్లీట్లీ బెస్ట్ ఇన్స్లో ఆర్టిఫ్యాక్ అంటే మరీషియస్ హంటర్ ఓకే ఎందుకు అంటే మనకి ఇది ఫస్ట్ వచ్చేసి ఛార్జర్ అటాక్ టూ పీస్లో నార్మల్ అటాక్ ఛార్జర్ అటాక్ డ్యామేజ్ వచ్చేసి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇంక్రీజ్ చేస్తుంది బై దాని తర్వాత ఫోర్ పీస్లో వచ్చేసి మనకి ఏమవుతుంది అంటే క్యారెక్టర్ యొక్క హెచ్పి ఎక్కువైనా తక్కువైనా అంటే మనం ఛార్జర్గా యూజ్ చేసేటప్పుడు ఎక్కువైతే తక్కువ అవుతుంది ఫ్లక్చువేట్ అవుతుంది అప్పుడు మనకి క్రిట్లేట్ అనేది ఇస్తుంది మ్యాక్సిమం త్రీ స్టాక్స్ ట్వెల్వ్ పర్సెంట్ రేట్ ఇస్తుంది ఫైవ్ సెకండ్స్ దాకా బట్ ఇట్ సో మనకి ఇక్కడనే మోస్ట్ ఆఫ్ ది క్రిట్ రేట్ వచ్చేస్తుంది మనకి సో మీరు క్రిట్ డ్యామేజ్ మీద ఫోకస్ చేయడం బెస్ట్ ఓకే దాని తర్వాత శాండ్స్ వచ్చేసి మనకి హెచ్పీ పర్సెంటేజ్ గాబ్లెట్ వచ్చేసి హైడ్రో డ్యామేజ్ బోనస్ సర్క్యులేట్ వచ్చేసి క్రిట్ డ్యామేజ్ ఎందుకంటే క్రిట్ రేట్ మనకి సెట్ల నుండి వస్తుంది మీరు ఒకవేళ ఫామ్ చేయకపోతే ఇదే సెట్ ఫామ్ చేయండి చాలా వరకు క్యారెక్టర్స్కి యూజ్ అవుతుంది ఓకే సో వెళ్ళిపోండి అండ్ ఫ్లవర్ ఫెదర్ ఎందుకు చెప్పాలి అంటే ఇలా తెలిసిందే కదా బై కొత్త చెప్పి ఏం చేస్తాము ఫ్లవర్ ఫెదర్లో సేమ్ సబ్ సేమ్ మెయిన్ స్టాట్స్ ఉంటాయి అట్లా అండ్ సబ్స్టాట్స్ వచ్చేసి మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఫ్లాట్ హెచ్పి హెచ్పి పర్సంటేజ్ క్రిటెడ్ క్రిట్ డ్యామేజ్ ఎనర్జీ రీఛార్జ్ సో ఈ ఫైల్ మీకు ఏమున్నా మీరు ఇచ్చేసేయవచ్చు అట్లీస్ట్ త్రీ అన్న ఉండాలి మీ ఆర్ట్ ఇఫాక్ట్కి ఆర్ ఎల్స్ టూ క్రిటెడ్ క్రిట్ డ్యామేజ్ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కాన్స్లేషన్స్ సో ఫస్ట్ సి వన్ వచ్చేసి ఇది ఏం చేస్తుంది అంటే నేను ఇందాక ఏదైతే డ్రాకోనిక్ పాస్ట్ అని చెప్పినో స్టాక్స్ వస్తాయని రియాక్షన్స్ చేసినప్పుడు సో ఇప్పుడు ఏమవుతుందంటే సి వన్ ఉంటే మనకి ఆల్రెడీ ఫీల్డ్ మీదకి వచ్చేటప్పుడే ఆల్రెడీ ఒక స్టాక్ తోటి వస్తాడు అంటే మనం ఇంకా టూ ఎలిమెంటల్ రియాక్షన్స్ చేస్తే సరిపోతుంది హైడ్రో రిలేటెడ్ అండ్ దాని తర్వాత వచ్చేసి ఛార్జ్ అటాక్ చేసేటప్పుడు మనకి ఇంటరప్షన్ రెసిస్టెన్స్ అనేది అయితే ఉంటుంది సో మనం షీల్డెడ్ క్యారెక్టర్స్ అంత మ్యాండరీ కాదు చార్జ్ అటాక్ చేసేటప్పుడు అట్లా సో దీంతో సీవన్ మీ దగ్గర ఉంటే మీరు న్యూవిలేట్ విత్ ఫురీనా వాడిరనుకో తోప్ డ్యామేజ్ వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ సీ టూ వచ్చేసి మనకి ఏం చేస్తుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ ఆఫ్ డ్రాకానిస్ గ్లోరీ మనకి ఏదైతుందో అది వచ్చేసి మన ఛార్జ్ అటాక్ది క్రిడ్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది అది కూడా ఫోర్టీన్ పర్సెంట్ మ్యాక్సిమమ్ వచ్చేసి ఫార్టీ టూ పర్సెంట్ వరకు అయితే క్రిడ్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ చేస్తుంది ఛార్జ్ అటాక్ది అట్లా దాని తర్వాత సి త్రీ వచ్చేసి కాన్సులేషన్ త్రీ వచ్చేసి నార్మల్ అటాక్ది ఏదైతే ఉందో లెవెల్ త్రీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ దాని తర్వాత ఫోర్ వచ్చేసి ఏంటంటే న్యూవిలెట్ ఫీల్డ్ మీద ఉండి హీల్ అయితే ఒక సోర్స్ వాటర్ డ్రాప్లెట్ అనేది అయితే ఫీల్డ్ మీద జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా ఇది వచ్చేసి ఫోర్ సెకండ్స్కి ఒకసారి అయితే ఇది ట్రిగర్ అవుతుంది దాని తర్వాత సి ఫైవ్ వచ్చేసి మనకి ఏదైతే ఏదైతే బర్స్ట్ ఉందో అది వచ్చేసి త్రీ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది సో సిక్స్ వచ్చేసి ఏం చేస్తుంది అంటే మనం ఛార్జ్ అటాక్ యూజ్ చేసినప్పుడు ఏవైతే వాటర్ డ్రాప్లెట్స్ మనం అబ్జర్వ్ చేసుకుంటామో ఈచ్ వాటర్ డ్రాప్లెట్ వచ్చేసి మన ఛార్జ్ అటాక్ యొక్క డ్యూరేషన్ ఉంటుంది కదా వన్ సెకండ్ ఇంక్రీజ్ చేస్తుంది అండ్ దాని తర్వాత ఇంక్రీజ్ చేయడమే కాకుండా టూ అడిషనల్ కరెంట్స్ అంటే ఒక కర వేవ్స్ లాగా కానీ వాటర్ కరెంట్స్ లాగా కానీ ఒక డ్యామేజ్ అయితే చేస్తుంది అనమాట టూ సెకండ్స్కి ఒకసారి వచ్చేసి హైడ్రో డ్యామేజ్ చేస్తుంది అది దాని డ్యామేజ్ వచ్చేసి మనకి హెచ్పి మీద బేస్డ్ అయి ఉంటుంది దట్ టు టెన్ పర్సెంట్ మాత్రమే అట్లా మీకు వర్త్ ఇట్ అనే కాన్సులేషన్స్ వచ్చేసి సి వన్ ఇట్ అండ్ సి టూ అదృష్టం ఉంటే బాగుంటుంది ఆర్ ఎల్సో సి త్రీ మ్యాక్సిమమ్ బట్ నేను సజెస్ట్ చేసేది వచ్చేసి వెళ్తే సి వన్ వెళ్ళండి లేదంటే లైట్ తీసుకోండి అంతే కాన్సులేషన్స్ కూడా అవసరం లేదు కాన్సులేషన్స్ లేకుండా కూడా మనం ఈజీగా రన్ చేయొచ్చు వీళ్ళటిని సో ఇప్పుడు వచ్చేసి టీమ్స్ అయితే చూద్దాం న్యూ విలెట్కి ఏమేమ్ టీమ్స్ సెట్ అయితే ఏ టీమ్స్లో యూజ్ చేసుకోవచ్చు ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో కింగ్ సో సోలోగా సి జీరోలో కూడా మనం రొటేషన్స్ అండ్ కరెక్ట్ మూమెంట్స్ చూసుకుంటే అక్కడ కూడా మీరు అయితే యూజ్ చేయొచ్చు చాలామంది మీకు యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి సోలో న్యూ డ్యామేజ్ డీలింగ్ అన్నట్టు సో అట్లా అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి సీ జీరో న్యూ విలెట్కి సీ జీరో న్యూ సో సీ జీరో న్యూ మీరు రియాక్షన్స్ ట్రిగర్ చేయాలి యాజ్ ఎ సైడ్ త్రీ రియాక్షన్స్ ట్రిగర్ చేస్తే మీకు ఛార్జ్ అటాక్ డ్యామేజ్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో ఆ త్రీ రియాక్షన్స్ జనరేట్ చేయడానికి ఇట్లాంటి టీం కూడా యూజ్ చేయొచ్చు త్రీ డిఫరెంట్ ఎలిమెంట్స్ జస్ట్ మనకు ఆ త్రీ రియాక్షన్స్ జరిగితే చాలు సీ జీరో న్యూ సో నేను ప్రజెంట్ ఎఫ్ టూపీ తీసుకున్నాను షీల్డ్ కూడా అవసరం కాబట్టి షీల్డ్ అండ్ ఫ్రోజ్ చేయొచ్చు అపోనెంట్స్ని ఫ్రోజన్ చేయొచ్చు అండ్ దాని తర్వాత వచ్చేసి తోటి బ్లూమ్స్ క్రియేట్ చేయటం అండ్ తోటి ఎలక్ట్రో చార్జ్డ్ అండ్ ఎలక్ట్రో హైపర్ బ్లూమ్ అట్లాంటివి కూడా ఎక్స్ట్రా కొంచెం టచ్ ఉంటుంది అనమాట మనకి ఓకే సో అట్లా మనం ఒక టీమ్ తయారు చేసుకోవచ్చు ఆర్ఎల్స్ మీ దగ్గర సాంగ్లీ ఇంకెవరన్నా ఉంటే టాప్ అండ్ క్యారెక్టర్స్ ఉంటాయి లేదంటే కంప్లీట్ ఆర్కాన్స్ ఉంటే మీరు ఈ టీం కూడా యూజ్ చేయొచ్చు ఎస్పెషల్లీ ఈ టీంలో నాకు తోటి బాగా నచ్చిండు ఎందుకు అంటే వై బికాస్ లైట్ ఎన్మిస్ని అందరినీ వెంటి ఒక దగ్గర గుంజుకు వచ్చేస్తాడు కంప్లీట్గా దగ్గరికి గుంజేసి ఒకటే దగ్గర పెడతాడు లైట్ ఎనిమిస్ని అప్పుడు న్యూ వెలెట్ ఛార్జ్ అటాక్ నేను ఎటు తిప్పకుండా ఛార్జ్ బీమ్ డైరెక్ట్ ఎనిమిస్ యొక్క వెంటి యొక్క బ్లాక్ హోల్ లో అయిపోతుంది సో అట్లా వెంటీ బస్లో బ్లాక్ హోల్ క్రియేట్ చేస్తాడు సో దాంట్లో కొట్టేస్తే అయిపోతుంది అండ్ అండ్ రైడన్ షోగా వచ్చేసి మనం ఛార్జ్ అటాక్ చేసినప్పుడల్లా ఎలక్ట్రా అప్లై చేస్తుంది సో అట్లా ఆర్ఎల్స్ మీరు ఎట్లా ఎట్లనే మనకి టీంలో హీలర్ అవసరం లేదు బట్ రైడ్ అండ్ షోగన్ ప్లేస్లో మీరు కావాలనుకుంటే మళ్ళీ లీసాని అని పెట్టుకోవచ్చు లీసా ఎందుకంటే డిఫెన్స్ డిక్రీస్ చేస్తుంది అపోనెంట్స్ది ట్వెల్వ్ పర్సెంట్ సంథింగ్ డిఫెన్స్ అయితే రెడ్యూస్ చేస్తుంది అపోనెంట్స్ది సో అట్లా ఆర్ఎల్స్ మీరు షన్లిన్ కూడా పెట్టుకోవచ్చు బట్ వెంటీకి అయితే షన్లిన్ అంత సెట్ కాదు వెంటీకి విత్ న్యూ సో వెంటీ ప్లేస్లో వచ్చేసి మీరు కాజహా యూజ్ చేసుకోవచ్చు ఈ టీంలో బట్ వన్ థింగ్ వేబ్స్ అయితే ఇన్కన్సిస్టెంట్ ఉంటాయి అంత ప్రాపర్గా వేబ్స్ అయితే కావు డ్యామేజ్ వచ్చేసి బట్ స్టిల్ మీరు అయితే మేనేజ్ చేయవచ్చు ఇంట్లో నా ఫేవరెట్ టీమ్ వచ్చేసి ఏంటంటే ఇట్లా అని కూడా పెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఛార్జర్ అటాక్ త్రీ రియాక్షన్స్ ఎట్లనే ట్రిగర్ అయితే కాబట్టి మనకు ఓన్లీ టూ రియాక్షన్స్ డ్యామేజ్ వస్తుంది అండ్ ఫురీనా యొక్క సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డ్యామేజ్ బోనస్ అయితే వస్తుంది అండ్ ఫురీనా గురించి మీరు ఫురీనా గైడ్లో చూడొచ్చు నేను ఆల్రెడీ చేసిన సో అదొక్కటి నాకు కొంచెం డౌన్ సైడ్ అనిపిస్తుంది బట్ డ్యామేజ్ అయితే ఓకే డ్యామేజ్ అయితే ఓకే బట్ సి వన్ ఉంటే ఒకవేళ కాన్సలేషన్ వన్ ఉంటే మాత్రం మీకు ఇది వేరే లెవెల్ పర్ఫెక్షన్ టీమ్ ఇది అయితే సో వేరే లెవెల్ ఉంటుంది అండ్ ఫురీనా ఈజ్ ఈజీ టు యూజ్ విత్ న్యూబిలెట్ చాలా ఈజీ ఫురీనా వచ్చేసి న్యూ లెతడ్ యూజ్ చేయడం అట్లా ఇవి టీమ్స్ వచ్చేసి సి జీరో ఉంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ యూజ్ చేయండి సి వన్ ఉంటే మీరు ఏ టీమ్ ఉంటే ఈ టీమ్ యూజ్ చేయొచ్చు ఓకే అండ్ అటాక్ బెనిట్ బెనిట్ ఉండదు కదా బెనిట్ ఏం చేస్తున్నాడు బెనిట్ పక్కన వండుకుంటూ నువ్వు బెనిట్ని చెప్తలేవనంటే బెనిట్ గార్డ్ అటాక్ బోనస్ ఇస్తాడు బాయ్ బెనిట్గానికి న్యూవిలెట్కి అవసరం లేదు గార్డ్ ఇచ్చే అటాక్ బోనస్ న్యూవిలెట్కి యూస్లెస్ యూజ్లెస్ సో ఇది గుర్తుపెట్టుకోండి న్యూవిలెట్ వచ్చేసి కంప్లీట్ హెచ్పి స్కేలింగ్ కంప్లీట్లీ హెచ్పి స్కేలింగ్ వెపన్స్ కూడా మనం అటాక్ ఇయ్యము ఎందుకంటే న్యూవిలెట్ డ్యామేజ్ అంతా హెచ్పి మీదే జరుగుతుంది హెచ్పి అంటే ఎంత హెచ్పి ఉంటే అంత డ్యామేజ్ వస్తుందని మైండ్లో పెట్టేసుకోండి అంతే అట్లా ఇప్పుడు న్యూవిలెట్ అండ్ న్యూలెట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ అండ్ నా ఎక్స్పీరియన్స్ విత్ న్యూ విలెట్ సో న్యూ విలెట్ యొక్క ప్రోజ్ ఏంటంటే కంప్లీట్లీ హెచ్పి స్కేలింగ్ అండ్ స్కిల్ కానీ ఛార్జర్ డ్యాగ్ యూజ్ చేసాడు మనం ఛార్జర్ డ్యాగ్ యూజ్ చేసినప్పుడు న్యూ విలెట్ వచ్చేసి హెచ్పి కన్జ్యూమ్ చేసుకుంటాడు అండ్ మళ్ళీ హీల్ కూడా చేసుకుంటాడు వాటర్ డ్రాప్లెట్స్ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు సో అది ఇంకొక అడ్వాంటేజ్ ఎందుకు అంటే మనకు మరీషియస్ అంటర్ సెట్ ఉంది అలా మనకి క్రిట్లైట్ వస్తుంది సో అట్లా క్రిట్లెడ్ వస్తుంది సో దా థర్టీ సిక్స్ పర్సెంట్ మనకు అక్కడ నుండి క్రికెట్ రేట్ వస్తుంది అండ్ దాని తర్వాత మళ్ళీ మనం వచ్చేసి క్రికెట్ రేట్ మీద కొంచెం తక్కువ కాన్సంట్రేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ పర్సెంట్ అరౌండ్ ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ ఆర్ ఫార్టీ మధ్యన మనం క్రికెట్ రేట్ మెయింటైన్ చేసుకుంటే అది ఇది మనకి కంప్లీట్గా సరిపోతుంది అరౌండ్ సెవెంటీ వరకు వచ్చేస్తుంది మనకి ఆర్ ఆర్వల్స్ ఎయిటీ అబోవ్ కూడా వచ్చేస్తుంది మీరు మీ యొక్క క్రిట్స్ స్టాట్స్ని బట్టి అది నాకేమనిపిస్తుంది అంటే త్రీ రియాక్షన్స్ చేసినాక మనకి కొంచెం ఇంటరప్షన్ రెసిస్టెన్స్ కూడా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అన్నట్టు అయితే అనిపించింది నాకు అది బట్ అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఎస్పెషల్లీ ఫ్రీ స్ట్రీంలో యూజ్ చేసినప్పుడు అసలు అది ప్రాబ్లమే కాదు ఫ్రీ అపోనెంట్స్ ఫ్రీజ్ అయితే సో అట్లా అనమాట అంత పెద్ద ఇష్యూ అయితే కాదు కాన్స్ అంటే ఏం లేదు భయ్యా కాన్స్ అంటే నాకు పెద్దగా అంత పర్టికులర్గా నాకు ఏం కాన్స్ అంత అనిపించలే ఎక్సెప్ట్ ఈ ఇది ఒక్కటి ఇంటరప్షన్ రెసిస్టెంట్ ఒక్కటి సోలో యూజ్ చేసినప్పుడు ఎందుకంటే మనం ఛార్జర్ హ్యాగ్ చేసేటప్పుడు అపోనెంట్స్ మనం గుద్దుతారు మనం కింద పడతాం సో అదొకటి ఇంటరప్షన్ ఉంటుంది అదొకటి ఇరిటేట్ చేస్తుంది బట్ మిగతా టైంలో మాత్రం మీకు సాలిడ్ డ్యామేజ్ ఇస్తాడు అండ్ మీరు మూవ్ అయితే మీరు ఛార్జర్ హ్యాగ్ చేసేటప్పుడు మీరు నీ మీస్ని డాచ్ చేస్తే మాత్రం డాచ్ చేయడానికి లెఫ్ట్ రైట్ అట ఎట్లన్న మూవ్ అయితే మాత్రం మీకు వర్త్ ఇట్ ఉంటుంది ఇక అట్లా అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి నా ఎక్స్పీరియన్స్ అంటే నాకు అదొకటే ఇరిటేటింగ్ ఉండే న్యూ లైట్ దగ్గర ఛార్జర్ ఛార్జ్ అటాక్ చేసేటప్పుడు అది ఒక్కటే ఇరిటేటింగ్ ఉండే బట్ నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆంగ్లీ తోడ్ యూజ్ చేస్తాను కాబట్టి నాకు అంత ఇష్యూ అయితే అనిపించలే అండ్ కంప్లీట్లీ ఎఫ్ పీ ఫ్రెండ్లీ కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు ఇది న్యూ విలెట్ గైడ్ అయితే ఐ థింక్ ఇక నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టండి అండ్ దాని తర్వాత షేర్ చేయడం మర్చిపోకండి చాలామంది చాలా తక్కువగా షేర్ చేస్తున్నారు వీడియోస్ని కానీ స్ట్రీమ్స్ని కానీ సో షేర్ చేయండి వేరే వాళ్ళకి తెలుస్తుంది మనం గేమ్స్ ఆడతాం గేమ్ గైడ్స్ కూడా చేస్తాం అన్నట్టు అండ్ That's it for this video. Thanks for watching. See you guys in next video. Bye. So mana in Monsieur Newlet Monsieur rarely appears in public. So ikara mana Monsieur Nouvelet.